గత 6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రంగి మండలం మానాల గ్రామంలోని తీపిరెడ్డి గంగవ్వ మరియు నీలం గంగవ్వ ఇళ్ళు పూర్తిగా కూలిపోయాయి. వర్షానికి కూలిన ఇళ్ళను నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి పరిశీలించారు. అలాగే రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు శ్రీనివాస్, కట్కూరి శంకరవల ఇళ్ళు కూడా కూలిపోయాయి. సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్ కూలిపోయిన ఇళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజల నివాసం ఉండరాదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలను, రైతు వేదికను ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఇల్లు కూలిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని కోరారు. చెరువులు కుంటలు నిండి ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరూ కూడా వాటి వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని కోరారు. సర్పంచ్ తో పాటు వార్డ్ మెంబర్ తరే శ్వేత తదితరులు పాల్గొన్నారు. కూలిపోయింది ఇల్లు. మరి ఇప్పుడన్నా కవర్ కప్పుకొని 15 సంవత్సరాలు నేను అన్ననే ఉంటున్నా. నాకు వెళ్ళలేక నా బాబును పట్టుకొని డబుల్ బెడ్రూమ్ 3 సంవత్సరాలు అవుతుందా సార్? నాకు ఇది ఇదివరకు కట్టియలేదు. ప్రభుత్వ పరంగా ఏది కూడా ఏ సాయం కూడా అంటలేదు. ఇప్పుడు కాదు, నా భర్త చనిపోయినస్తుంది కూడా ఏది కూడా అంటలేదు. గుడిసె ఆగపోయిషన్ లేదు, అందుకని మీ గవర్నమెంట్ తరపు నుంచి ఇలా ఏదో నాకు సహాయం చేయగలరని కోరుతున్నాను. గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రుద్రంగి గ్రామం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంటే పాతిండ్లు చాలా వరకు కూలిపోయిన వర్షాల వల్ల ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలి. కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే ఆ ఇంట్లో ఉండకుండా ఉండేనే బాగుంటుంది. ఎందుకంటే కూలిపోయినట్లయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాగే ఇప్పుడు చెరువులు కుంటలు అన్నీ నిండి ఉన్నాయి. కాబట్టి ఇళ్లలో ఉన్న పిల్లలు కూడా ఎక్కడికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని, అదేవిధంగా పొలాలకు వెళ్ళే రైతులు కూడా స్టార్టర్లు కానీ ఇనుప వైర్లు కానీ ఇనుప ఈ వస్తువులు ముట్టుకోవద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.